ఒక్క అవకాశం పేరుతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం అభివృద్ది బదులు అరెస్టులు, సంక్షేమం బదులు సంక్షోభం రాజ్యమేల్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు 9వ రోజు రైతన్నలు సంఘీభావం తెలియజేశారు. వారికి మద్దతుగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేచెర్ల వెంకటేశ్వరరెడ్డి ఆశీనులయ్యారు. వైసీపీ నిరంకుశత్వ పాలనను ఎండగడుతూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నియంతగా పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఆదాయం వచ్చే వనరులను వైసీపీ ప్రభుత్వం సొంతం చేసుకుంటూ బటన్ నొక్కి డబ్బులేసేందుకు అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో ఏపీలో అభివృద్ది సంక్షేమం లేక అప్పుల ఆంధ్రాగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీ నిరూపితుడై కడిగిన ముత్యంలా విడుదలవుతారని చెప్పారు. వైసీపీ అరాచక పాలన చూస్తున్న ప్రజలందరి ఆశీర్వాదంతో 2024లో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేచెర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రైతు సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని రైతులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టినారు. గత 9 రోజుల నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు జరిగిందో ఆ రోజు నుంచి కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా ఇచ్చేసి వివిధ రూపాల్లో వారి నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నారు. ఏదైతే ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, అవకాశం ఇస్తే మేమంతా సంక్షేమ రాజ్యం చేస్తాం, అభివృద్ధి రాజ్యం చేస్తామని ఏదైతే మాట చెప్పి ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అభివృద్ధి సంక్షేమం పేరుతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఈరోజు చేస్తున్నది ఏంటంటే అభివృద్ధి బదులు అరెస్టులు, సంక్షేమం బదులు సంక్షోభం. అభివృద్ధి సంక్షేమం వదిలేసి అరెస్టులు సంక్షోభం దిశగా ఈ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఏదో ఒక పనికిమాలిన చేష్టాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అదో గతిగా పాలు చేస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రం బలంగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉంటుంది. ఆర్థికంగా బలపడకుండా అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఒక పక్కన ఏదో బటన్ నొక్కుతాం అని చెప్తూ అప్పులు తెచ్చి బటన్ నొక్కుతూ ఏదైతే ఆదాయ వనరులు ఉన్నాయో ఆదాయ వనరులన్నీ కూడా తన సొంత లాభానికి స్వలాభానికి అటు ఇసుక కానీ అదేవిధంగా లిక్కర్ కానీ సిల్కా కానీ ఇంకా వివిధ ఏదైతే ఆదాయానికి వస్తాయో అవన్నీ కూడా సొంత లాభానికి తీసుకుపోతూ అప్పులు తెచ్చి బటన్ నొక్కుతూ లాస్ట్కి మనకు అప్పులు ఆంధ్రప్రదేశ్గా మిగల్చబోతున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజలందరికీ కూడా పూర్తిగా ఒక అవగాహన వచ్చింది. రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అనే ఒక భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి తీవ్ర ప్రయత్నాలు ఇంకా కేసుల మీద కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మీ ప్రయత్నాలు మీరు చేయండి. ప్రజలు తప్పకుండా సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పి ఆంధ్రప్రదేశ్లో తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు రూరల్ శాసనసభ్యుని కార్యాలయంలో గత 9 రోజులుగా జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతాంగం అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. వారికి దీక్షా శిబిరాన్ని ప్రారంభించి వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఒకవైపు నారా లోకేష్ గారి పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటనలో వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఇదే విధానం కొనసాగితే ఇదే విధంగా నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు జనంలో తిరుగుతున్నా వైసీపీ పార్టీకి పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు కుట్రలు బండి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. గతంలో అనేక సందర్భాల్లో అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం. ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేద్దాం, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం, ఏ విధంగా కొన్నైనా నా గురించి చెప్పుకోవాలి ప్రజలు అని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చూసాం అనేక మంది ముఖ్యమంత్రులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే ప్రజావేదికను కూల్చడంతోనే విధ్వంసానికి కార్యక్రమాలతో మొదలుపెట్టాడు. అక్కడ నుంచి
ప్రతిపక్ష పార్టీ నాయకులపైన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టాలా, ఏ విధంగా వారిని అరెస్టు చేయాలా, వారిని ఏ విధంగా వేధించాలనే కార్యక్రమం చేశాడు తప్పితే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేపట్టాలనే ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించారు, వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్నికలు జరిగినా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాలని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ విధంగా ప్రజల్లో తిరుగుతూ ఉంటే మనం గెలవడం కష్టమని చెప్పి ఆయనపైన అక్రమ కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆయన జైల్లో నుంచి బయటికి రాకుండా ఉండేదానికోసం ఇంక ఎటువంటి ఎన్ని కేసులు పెట్టాలా, ఎన్ని అక్రమ కేసులు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు తప్పితే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్లో ఈ రాష్ట్రానికి ఏం చేయాలని ఆలోచన చేయకుండా ఇంకెన్ని కేసులు తెలుగుదేశం పార్టీ నాయకుల ముందు పెట్టాలా, ఎవరెవరిని జైలుకు పంపాలని ఆలోచన చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా అర్థమవుతున్నాయి. నిన్న రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతుంటే, చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడుతుంటే పక్కన ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి కామెంట్లు గారు వింటే మనం తలతో సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితులు. ఎందుకంటే ఒక బెయిల్ మీద ఉన్నటువంటి లీడరు జైల్లో ఉండే నాయకుడి గురించి మాట్లాడుతున్నాడయా అని చెప్పి కామెంట్ చేశారంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అర్థం కావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి బెయిల్ మీద ఉండే వ్యక్తే, అదేవిధంగా విజయసాయి రెడ్డి కూడా బెయిల్ మీద ఉండే వ్యక్తులే. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే మనం కాదు కదా అక్కడ రాజ్యసభలో ఉన్నటువంటి తోటి రాజ్యసభ సభ్యులు కూడా ఓర్చుకోలేక కామెంట్లు చేస్తున్నారంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ప్రజల ఆదరణ ఉందో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరిలో కూడా ఆయన మీద ఎటువంటి అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా రైతాంగం కూర్చున్నారు దీక్షలో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి 80 సేవలు చేశారు. అదేవిధంగా పట్టుసీమ ప్రాజెక్టును తీసుకొచ్చి నెల్లూరు జిల్లాకి గోదావరి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఆ రోజు గిట్టుబాటు ధరల కోసం కానీ రైతాంగానికి అనేక రకాలుగా సేవలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతులందరూ కూడా ఆ విషయాన్ని కూడా గుర్తించుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.